అందరి దృష్టి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక మీదే పడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి ఉప ఎన్నికల గురించే ఒక చర్చ నడుస్తోంది. అయితే తిరుపతిలో అసలు ఏం జరగబోతోంది, గత అంచనాలు బేరీజు వేసుకుంటూ గెలుపు గుర్రం ఎక్కబోయేదెవరు ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో అనే అంచనాలు విశ్లేషకులు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. వాస్తవానికి 1952 నుంచి జరుగుతున్న అక్కడ ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థికి సంబంధించిన ఎన్నికల్లో మొత్తం ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు అత్యంత గరిష్టంగా 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది 16 సార్లు ఎన్నికలకు గాను. అయితే 84లో తెలుగుదేశం పార్టీ ఒకసారి, 1984లో, అలాగే 1999లో భారతీయ జనతా పార్టీ ఒకసారి మాత్రమే విజయం సాధించాయి అనేది. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్కి చెందిన అభ్యర్థి కూడా ఎక్కువ సార్లు గెలవడం, ఈ నేపథ్యంలోనే చింతామోహన్ గారే 6 సార్లు గెలుపు సాధించారు అక్కడ అనేది. మొత్తం 16 సార్లు జరిగిన దాంట్లో అత్యధికంగా 6 సార్లు ఆయనే గెలుపు సాధించారు. అయితే ఇక్కడ పార్టీ అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో లేనప్పుడు కూడా ఆయన. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్కు ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉంది మొన్నటి వరకు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు కాస్త వైసీపీకి కన్వర్ట్ అయిపోయింది అనేది 2019 ఎన్నికల్లో నిరూపితమైంది అనేది. ఇప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారి మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికల్లో విజయం ఎవరు సాధించబోతున్నారు అనేది ప్రధానంగా ఒక చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు ప్రజలు అనేది తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతుంది. అందుకే వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే అంచనాలైతే వేసుకుంటుంది. పైగా ఇప్పుడు టీడీపీ తరఫున నిలబెట్టిన అభ్యర్థిని పనబాక లక్ష్మి గారు గతంలో కూడా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సింపతి ఓటింగ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ వేస్తున్న అంచనా. అయితే ఇక్కడ ఎన్నికల్లో ఒక వ్యూహం తాజాగా వర్కౌట్ కావాలి అనేది, అంటే వైసీపీ వ్యూహం ఏంటి అనేది చూసుకుంటే కనుక వైసీపీ ఎలాగా అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించేసింది, కొత్త అభ్యర్థిని ప్రకటించింది. కాకపోతే గతంలో 2 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు సాధ్యమనేది ఏమాత్రం వైసీపీ కూడా ముందుకు వెళుతుంది అనేది. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి, భారతీయ జనతా పార్టీ తిరుపతిని ఎంతో అభివృద్ధి చేసాం, కేంద్రం అభివృద్ధి చేసింది కేంద్ర నిధులతో అనేది, టీడీపీ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, పోనీ జనసేన అభ్యర్థి ఇక్కడ ఏమన్నా నిలబడితే బీజేపీ అదే స్టాండ్తో ఏమన్నా ప్రచారం చేస్తుందా అనేది ఒక ప్రశ్న. పైగా జనసేన అభ్యర్థి నిలబడితే ప్రధాని లేదా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో వచ్చినట్టు ఎంతమంది వచ్చి అక్కడ ప్రచారం చేస్తారా అంటే అది కూడా అనుమానమే. అంటే ఒకవేళ బీజేపీ అభ్యర్థిని నిలబెడితే కనుక టికెట్ కోసం పట్టుబడుతున్న పవన్ వచ్చి ఎలా ప్రచారం చేయగలరు అనేది ఒక ఇది, లేదు మా అలయన్స్లో భాగంగా మేము చేస్తామనుకుంటే ఓకే, కాకపోతే అది మనస్ఫూర్తిగా వచ్చి ప్రచారం చేస్తారా లేదనేది కూడా ఒక అనుమానం. ఇక కాంగ్రెస్ కనుక గట్టిగా నిలబడితే ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే ఆ పార్టీలో నాయకులు ప్రస్తుతం అంత బలమైన నాయకుడు నిలబెడతారా లేదా, లేదంటే చింతామోహన్ గారికి మళ్ళీ అవకాశం ఇస్తారా ఏంటనేది అక్కడ ఒక సందిగ్ధంగా ఉంది, క్లారిటీ లేదు. ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే వాళ్ళు కమ్యూనిస్టులు నామకే వాస్త నిలబడతారా, నిజంగా గెలుపు కోసం పోరాటం చేస్తారా ఏంటనేది అందరికీ తెలిసిన విషయం. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ విపక్షాల అనైక్యత అనేది ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి వరంగా మారే అవకాశం ఉంది ఈసారి కూడా, ఈ దఫా ఎన్నికల్లో కూడా అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్న మాట. అంటే వీరందరి కుమ్ములాటలు, వీళ్ళందరి నిర్ణయాలు ఫైనల్గా అధికార పార్టీకి కలిసి వచ్చేవే కానీ నష్టం తెచ్చిపెట్టేవి కాదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి చూడాలి ఫైనల్గా ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.